ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నందుర్కాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి, అంటే కుంభరాశికి చెందిన ధనిష్ట, శతభిష, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి అక్టోబర్ నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వాళ్ళు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాల వాళ్ళు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ముందుగా ధనిష్ట నక్షత్ర జాతకులను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా ఈ నెలలో కొంచెం ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది. మీరు 2-వీలర్స్ నడిపినా, 4-వీలర్స్ నడిపినా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనాసక్తంగా మీరు ప్రయాణాలు చేయకూడదు, అనాసక్తంగా మీరు డ్రైవ్ చేయకూడదు. అలాగే కంప్లీట్గా ఖచ్చితంగా కూడా ఈ నెలలో కొంచెం మీకు ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీరు సమయానికి మీ పనులు పూర్తి చేయలేకపోతారు, దాంతో ఒత్తిడి పెరిగిపోతుంది. ఆ ఒత్తిడి పెరిగిపోవడం వల్ల మీరు టెన్షన్ ఎక్కువగా ఫీల్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే మీ యొక్క సోదరులతో కానీ, మీ యొక్క రక్త సంబంధికులతో కానీ ఖచ్చితంగా కూడా మీకు వివాదాలు కానీ, ఘర్షణలు కానీ, గొడవలు కానీ జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క స్థిరాస్తుల విషయంలో కూడా వాళ్ళతో మీకు గొడవలు రావడానికి, ఆ గొడవలు పెద్దదయ్యి పెరిగిపోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీరు నష్టపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే ఖచ్చితంగా కూడా కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి. మీ శత్రువులు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని నిందల పాలు చేయాలని, మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేయాలని వాళ్ళు చూస్తారు. అందువల్ల వాళ్ళతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే స్త్రీలతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొత్తగా పరిచయమైన స్త్రీలు, ఆల్రెడీ మీతో పరిచయమైన స్త్రీలు, మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న స్త్రీలతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి, ఈ నక్షత్ర జాతకులకి ఈ నెలలో మరి పోలీసులతో కానీ, ఇతర సైనిక అధికారులతో కానీ మీ యొక్క రిలేషన్స్, అంటే పెద్ద పెద్ద వాళ్ళతో, గొప్ప గొప్ప వాళ్ళతో మీ యొక్క రిలేషన్స్ అనేవి ఖచ్చితంగా ఇనుమడిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి రోడ్డు ప్రమాదాల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ వర్క్స్ని ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుని చిత్తశుద్ధితో, ధర్మబద్ధంగా, నీతిబద్ధంగా, న్యాయబద్ధంగా వాటిని పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో కానీ, స్థిరాస్తి వ్యవహారాల్లో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి. ఇక శతభిష నక్షత్ర జాతకులకి ఈ నెలలో పరిస్థితులన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క ఆదాయ వనరులు పెరుగుతాయి, ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయం మీ ఉద్యోగం నుంచి కానీ, వ్యాపారం నుంచి కానీ ఖచ్చితంగా కూడా మీకు ఆదాయం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ బంధువులు కానీ, మీ ఫ్రెండ్స్తో ఇళ్ళకి కానీ మీరు వెళ్ళడం కానీ, వాళ్ళు మీ ఇళ్ళకి రావడం కానీ వచ్చి మీరు హ్యాపీగా, సంతోషంగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీ కార్యక్రమాలు, మీ పనులన్నీ కూడా మీరు సకాలంగా వాళ్ళలో పూర్తి చేయగలుగుతారు. అలాగే పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆ పరిచయాలు స్నేహంగా మరేవి ఖచ్చితంగా కూడా మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ నెలలో ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది ఈ నెలలో వీళ్ళకి. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం వల్ల దైవ దర్శనాలు చేసుకుంటారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు. దాంతో మానసికంగా చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి. దాంతో వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా వీళ్ళకి బాగా సహకరిస్తాయనే విషయాన్ని
గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ స్పెక్యులేషన్ అనేది లాభిస్తుంది, మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా అది ఖచ్చితంగా కూడా మీకు ఉపయోగపడుతుంది, లాభిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా మీకు అద్భుతమైన విజయాలని ఫలితాలని మీకు తీసుకొస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు కూడా ఈ నెలలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఆ విద్యార్థులకు చాలా వరకు కూడా చాలా అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగాలు మారాలనుకునే వాళ్ళకి కూడా ఉద్యోగాలు మారటానికి అవకాశాలు ఉంటాయి, ఉద్యోగాల్లో కూడా వాళ్ళకి అభివృద్ధి కానవస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక పూర్వాపాదర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో, పూర్వాపాదర నక్షత్ర జాతకులు 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే, ఈ పూర్వాపాదర ఈ యొక్క కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు వాళ్ళకు కూడా. పూర్వాపాదర నక్షత్ర జాతకులు కూడా ఈ నెలలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, అలాగే సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు, మీకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది అన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ ఉద్యోగాల్లో మీకు ప్రమోషన్లు వస్తాయి, ఇంక్రిమెంట్లు పెరుగుతాయి, దానివల్ల ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది. మీరు సమయానికి మీరు మీ కార్యక్రమాలు మీ పనులన్నీ కూడా పూర్తి చేయడం వల్ల మీ ఉద్యోగ ప్రాంతాల్లో మీకు ఖచ్చితంగా కూడా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ నక్షత్ర జాతకులకు కూడా ఈ నెలలో ఆధ్యాత్మిక ఆసక్తి బాగా పెరుగుతుంది, దాంతో వాళ్ళు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు, అలాగే దైవ దర్శనాలు చేసుకుంటారు, దేవతా దర్శనాలు చేసుకుంటారు, తీర్థయాత్రలకు వెళ్తారు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ నెలలో ఈ నక్షత్ర జాతకులకి గొప్ప వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి, ఆ పరిచయాలు కాస్త స్నేహాలుగా మారుతాయి, ఆ స్నేహం కాస్త మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ధనిష్ట నక్షత్ర పూర్వభద్ర నక్షత్ర జాతకులకి కూడా ఈ నెలలో చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అయితే ఉమ్మడి అంటే మొత్తం ఈ 3 నక్షత్ర జాతకులకి కూడా మరి అక్టోబర్ నెలలో అనుకూలించే దినాలు ఏమున్నాయి, అనుకూలించని దినాలు ఏమున్నాయని కనుక మనం ఒకసారి చూసుకుంటే, అనుకూలించే దినాలు, అనుకూలించే డేట్స్ ఈ కుంభరాశి వాళ్ళకి 7, 9, 14, 18, 24, 27 తేదీలు అనేవి కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలిస్తాయి. ఆయా రోజుల్లో వాళ్ళు ఏ కార్యక్రమంలో ప్రారంభించవచ్చు, ఎలాంటి పనులన్నా చేసుకోవచ్చు, ఎలాంటి కొత్త ప్రాజెక్టులన్నా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అలాగే ఈ నక్షత్ర జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, అంటే మొత్తం కుంభరాశికి చెందిన జాతకులకి 2, 4, 12, 16, 20, 22, 29 తేదీలు అనేవి అంత అనుకూలంగా లేవు. అందువల్ల ఆయా రోజుల్లో మీరు సాధ్యమైనంత వరకు కూడా ఏదైనా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించకపోవటమే మంచిది, కొత్త నిర్ణయాలు చేయకపోవటమే మంచిది. అందువల్ల ఆయా రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం వల్ల చాలా వరకు మేలు జరుగుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ కుంభరాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా మీరు సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య హృదయాన్ని పఠించండి, అలాగే సూర్య నమస్కారాలు చేయండి, సూర్య అష్టకాన్ని కూడా మీరు చదవటం వల్ల చాలా వరకు మేలు జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల కూడా మీకు చాలా వరకు మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు నేను చెప్తున్న ఫలితాలని కూడా కేవలం మీ గోచార ఫలితాలే, మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది, మీ పుట్టిన తేదీ, మీ పుట్టిన సమయం, పుట్టిన ముందు బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు, నమస్కారం.